హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతితో సరదాగా. ఫ్రెండ్స్, ఇవాటి తెలంగాణ స్పెషల్ రెసిపీ సొరకాయ సర్వపిండి అండి. సొరకాయ తురుముతో సర్వపిండి చేయబోతున్నాను. పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. యమ్మీ యమ్మీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 కప్పుల బియ్యం పిండి జల్లించి వేసుకోవాలండి. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సొరకాయ తురుము అండి. నేను ఇక్కడ 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు సొరకాయ తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సుమారు 1 గంట సేపు నానబెట్టుకున్న 2 టీ స్పూన్ల పెసరపప్పు, 2 టీ స్పూన్ల శనగపప్పును ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలోకి 1 ఉల్లిపాయ, అలాగే 4-5 పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మనం వేసిన సొరకాయ తురుములోనే కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి సొరకాయ తురుము, అలాగే శనగపప్పు, పెసరపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తరుగు ఇవన్నీ కూడా పిండికి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 1 టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను కాబట్టి కారం అనేది టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లో మీరు వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం వేసుకున్న మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పిండికి బాగా పట్టేలాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్తో కలుపుకుంటూ పిండి ముద్దలాగా పిసుక్కోవాలి. ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పిండిని చపాతి పిండిలాగా మెత్తగా పిసుక్కోవాలి. తర్వాత ఇది సర్వపిండి గిన్నె అండి. అన్ని స్టీల్ షాప్లలో దొరుకుతుంది. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోయినా ఏదైనా కడాయికైనా పెనానికైనా మందపాటి గిన్నెకైనా మన సర్వపిండిని ఒత్తుకోవచ్చు. తర్వాత నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని గిన్నెకి మొత్తం అంటేలాగా రాసుకుంటున్నానండి. ఎందుకంటే మన సర్వపిండి ఒత్తుకున్న తర్వాత ఈజీగా రావడానికి ఆయిల్ని గిన్నెకి రాసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి ముద్దని తీసుకొని గిన్నెకి ఒత్తుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా తీసుకొని ఒత్తుకోవాలి గిన్నెకి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒత్తుకోవాలండి. ఒత్తుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సర్వపిండి గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత మన సర్వపిండి అనేది మంచి కలర్ వచ్చి చాలా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో యమ్మీ టేస్టీ సొరకాయ తురుముతో సర్వపిండి రెడీ అయిపోయిందండి. ఇది పిల్లలు పెద్దలకి అందరికీ నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇదండి వాటి రెసిపీ. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు వ్యూ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye-bye.